హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఈ మూవీకి సంబంధించిన రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ మూవీ ఆల్రెడీ మనకు తమిళ్లో రిలీజ్ అయ్యేసి పెద్ద హిట్ అయితే అయింది. ఇప్పుడు ఈ మూవీ వచ్చేసి మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే ఇప్పుడు స్ట్రీమ్ అవుతోంది. మీరు అక్కడి నుంచి ఈ మూవీని అయితే చూడొచ్చు. ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అనేసి అయితే ఈ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 2.5 అవర్ రన్ టైం ఉన్నటువంటి ఈ మూవీలో మణికండన్ అలాగే మీతా రఘునాథ్ వీళ్ళిద్దరూ వచ్చేసి మెయిన్ లీడ్ అయితే చేయడం జరిగింది. అలాగే రమేష్ తిలక్ అలాగే రిచల్ రెబెక్క వీళ్ళు కూడా మెయిన్ లీడ్స్ అయితే చేయడం జరిగింది. మరి ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటి అనేసి అనుకుంటే, ఇందులో మెయిన్ లీడ్ చేసినటువంటి మణికండన్ ఎవరైతే ఉన్నాడో ఇతనికి వచ్చేసి ఒక ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఆ ప్రాబ్లం ఏంటి అంటే గురక ప్రాబ్లం. ఇతను నిద్రపోయేటప్పుడు చాలా ఎక్కువ గురక పెడుతూ ఉంటాడనమాట. దీనివల్ల ఇతనికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో. అందులో ఒక ప్రాబ్లం వచ్చి, ఇతను ఒక ఐటీ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఇతను ఒక అమ్మాయికి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాత వీళ్ళిద్దరు ఒక బస్సులో ఒక దగ్గర ట్రావెల్ చేస్తూ ఉంటారు. అక్కడ అతను అనుకోకుండా నిద్రపోతాడు. ఆ నిద్రలో అతనికి వచ్చే గొరకను చూసి ఆ అమ్మాయి అతనితో సారీ చెప్పేసి, నేను కొంతసేపే నీ గొరకను భరించలేకపోయాను, ఇంక లైఫ్ లాంగ్ నీతో నేను ఎలా ఈ గొరకను భరించగలను, నేనైతే నీతో ఉండలేనని చెప్పేసి ఆ అమ్మాయి సారీ చెప్పేసి వెళ్ళిపోతుందన్నమాట. ఈ విధంగా తను తనకున్నటువంటి ఆ గొరక ప్రాబ్లం వల్ల తన ప్రేమించిన అమ్మాయిని కూడా దూరం అవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఉండేటప్పుడు ఇతని లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని ఇతను లవ్ చేస్తాడు, ఆ అమ్మాయి కూడా లవ్ చేస్తుంది. ఇద్దరు కలిసి మ్యారేజ్ కూడా చేసుకుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ఇతను గొరక ప్రాబ్లం ఉందనేసి తెలుస్తుంది. సో దీని తర్వాత ఏం జరిగింది అనేది మనకు మెయిన్ అనమాట ఇక్కడ. సో మూవీలో ఫస్ట్ హాఫ్ కనుక చూసుకున్నట్లయితే మనకు మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక 5 మంది, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మధ్యలో ఏ విధంగా ఉంటాయి బంధాలు అన్న విధంగా ఉంటుంది. అందులో మనకు కామెడీ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే ఈ విధంగా వెళ్తుందనమాట. అందులో మనకు అక్కడక్కడ చిన్న చిన్న సెంటిమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకు కంప్లీట్గా మూవీ అనేది చేంజ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా మనకు చాలా ఎమోషనల్గా ఉంటుందన్నమాట. సో ఈ మూవీలో మనకు ఇంత ఎమోషనల్గా ఉన్నా కూడా మనమైతే దానికి కనెక్ట్ అయిపోతాము. అది ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి కేవలం గొరక ప్రాబ్లం అనేదే కాదు, ఇంకా ఇందులో మనకు వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా చర్చిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇందులో మెయిన్ లీడ్ చేసినటువంటి హీరో హీరోయిన్లు, మెయిన్గా హీరో మణికండన్ ఎవరైతే ఉన్నారో, ఈయనైతే ఆయనకున్నటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్ని చాలా, అంటే ఎవరైనా చూసి అతను ఏమైనా అన్నప్పుడు ఆ విధంగా ఆయన ఏ విధంగా ఫీల్ అవుతారు నిజంగా అట్లుంటే అన్నది చాలా బాగా చూపించారు. అలాగే ఇంకొక అతను రమేష్ తిలక్, ఆయన కూడా చాలా చాలా ఆయన క్యారెక్టర్ వరకు చాలా చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్గా చేసినటువంటి మీతా రఘునాథ్, ఈమె కూడా ఆయన క్యారెక్టర్ వరకు చాలా బాగా చేసిందనమాట. సో సెకండ్ హాఫ్ అంతా కూడా మనకు చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఎమోషన్ ఏదైతే ఉందో అది హార్ట్ టచింగ్ ఎమోషన్ అని చెప్పొచ్చు. అంటే మనం క్లైమాక్స్లో ఖచ్చితంగా హార్ట్ టచ్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట ఆ క్లైమాక్స్. ఈ క్లైమాక్స్లో హీరో హీరోయిన్గా చేసినటువంటి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లతో ఎరగదీశారని చెప్పొచ్చు. చాలా చాలా బాగా చేశారు. క్లైమాక్స్ అయితే చాలా నీట్గా డిజైన్ చేశారు డైరెక్టరు. క్లైమాక్స్లో అంత ఎమోషన్ని క్యారీ చేస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటే దాన్ని మళ్ళీ కొంచెం కామెడీగా మార్చి కామెడీ ఎండింగ్ అయితే ఇచ్చారనమాట మూవీకి డైరెక్టర్ గారు. అలాగే ఈ మూవీలో మనకు ఒక 4 సాంగ్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మనకు సిచ్యువేషన్ పరంగా వస్తాయి. ఆ సాంగ్స్ కూడా మనకు బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆ యొక్క సీన్ని ఎలివేట్ చేసే విధంగా అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా మనకు గుడ్ నైట్ మూవీ ఎలా ఉంది అని చెప్పుకున్నట్లయితే, మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచే మనకు ఒక మంచి ఫీల్ గుడ్ అనేది వస్తుంది. అది ఎండ్ వరకు మనకు అదే అలాగే క్యారీ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా మనకు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడదగినటువంటి ఒక మంచి సినిమా. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతోంది, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.